Yes, welcome to Ruchi Chudu. Hi Harika. Hi. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? యా. పుదీనా, పెరుగు, జీరా పౌడర్, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మకాయ. సో యస్ పుదీనా చాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హారిక, ఫస్ట్ అల్లం పీసెస్. ఓకే, పైన చెక్కుతోటే వేసేస్తున్నా కదా? యా, చెక్కుతోనే. ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు? ఇదా ఫ్రెండ్ దగ్గర. నువ్వు తయారు చేసినవి కాలేజ్ కి తీసుకెళ్ళావుగానే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకుంటావు? అది మాత్రం పక్కా. వన్ డే నేను సేమ్ సమ్మర్ టైంలోనే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు తను చేసి ఇచ్చింది అనమాట. స్పెషల్లీ సంజన అని మా ఫ్రెండ్ తను బాగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పుదీనా. ఓకే, 1 కప్ పుదీనా. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మేజర్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, పుదీనా చాస్ అంటున్నాం కదా. ఓకే, నెక్స్ట్ జీలకర్ర పొడి. ఓకే, దీంట్లో తయారు చేసిన రెడీమేడ్. ఓకే, అంటే పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్నా లేకపోతే లైట్ గా వేయించిన తర్వాత? ఓకే, అది. సో పచ్చిగా తయారు చేసిన జీరా పొడిని కూడా తీసుకోవాలండి. ఓకే, సో ఇందులో ఏమేమి వేస్తున్నాం? మనము పుదీనా వేసాము, అలాగే ఫస్ట్ మనం అల్లం ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము, నెక్స్ట్ జీరా పౌడర్. మొత్తం ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టాలి. ఓకే, పెరుగు. ఓకే, పెరుగు కూడా ఒక 1 కప్ తీసుకుంటున్నావా? హాఫ్ కప్. కలర్ చేంజ్ అయిపోయింది, పుదీనా యాడ్ చేసాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐస్ క్యూబ్స్. ఓకే, సో రెగ్యులర్ ఐస్ క్యూబ్స్ తీసుకున్నావా? లేదు లేదు, మనము ట్రేలో క్యూబ్స్ పెట్టే ముందు, వాటర్ పోసే ముందు కొంచెం చిటికెడ్ కన్నా చాలా తక్కువ సాల్ట్ వేసుకొని వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవడం. ఓకే, సో ఈ సాల్ట్ యాడ్ చేయడం వలన ఏమవుతుందంట? ఏంటంటే మజ్జిగా లైట్ డైరెక్ట్ గా తీసుకోవడం బదులు, పుదీనా మజ్జిగా తీసుకోవడం బదులు కొంచెం సాల్ట్ యాజ్ యూజువల్ గా మనం మామూలుగా యూజ్ చేసుకుంటాం కదా, అలా యూజ్ చేసే బదులు ఇలా ఐస్ లోనే యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫర్ టేస్ట్. ఓకే, సో టేస్ట్ కోసం ఇక్కడ సెపరేట్ గా తీసుకోకుండా క్యూబ్స్ లోనే స్లైట్ గా యాడ్ చేసుకుంటున్నామండి. మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా చాలా అంటే చాలా తక్కువ, చిటికెడ్ కంటే ఇంకా సగమే వేసుకోవాలి. ఓకే, క్యూబ్స్ కూడా యాడ్ చేసేసాము. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, ఒక 2 సరిపోతాయి కదా? 3, 2 to 3. ఇప్పుడు లెమన్. ఇది కూడా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నావా? ఓకే, కూల్ కదా. ఇవన్నీ మనం ఉంటాజు ఎలాగో షర్బత్ తాగుతాం కదా, సో అలా. సో ఇది రఫ్ గా ఎన్ని గ్లాసెస్ ప్రిపరేషన్ దాకా తీసుకోవచ్చు? 1 కప్ పుదీనా తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ అవుతుంది. 2 కప్స్ అవుతుంది, ఎందుకంటే 1 కప్ మనం పుదీనా తీసుకుంటే 1/2 కప్ మాత్రమే పెరుగు వేసుకుంటాము, తర్వాత ఐస్ క్యూబ్స్ మనం దానికి సరిపడ వేసుకుంటాం. అంటే ఎక్కువగా ఐస్ క్యూబ్స్ ఒకవేళ వేసేసుకుంటే మరి పల్చగా అయిపోతుంది? లేదు, మళ్ళీ వేసుకుంటాం, ఎందుకంటే పల్చగా ఉండాలి కదా. బాగా పల్చగానే ఉండాలి. పల్చగానే ఉండాలి, మళ్ళీ గట్టిగా ఉంటే ఇట్స్ లైక్ తినేటట్టు ఉంటుంది. ఓకే, ఫ్లూయిడ్ టైప్ లో అయిపోతుంది కాబట్టి అలా కాకుండా మామూలుగా మజ్జిగ చలవ చేయడానికి ఎలా అయితే పల్చగా తీసుకుంటామో ఇది కూడా ఆల్మోస్ట్ మనం అంత పల్చగా తీసుకోవచ్చు. రైట్, చూస్తున్నారు కదండి చాలా సింపుల్ ప్రిపరేషన్ అండి పుదీనా చాస్ అంటే. మనం నార్మల్గా మసాలా చాస్ అనగానే సింపుల్గా జీరా పౌడర్ తీసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు అవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు పుదీనా చాస్ అంటే మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా పుదీనా తీసుకుంటున్నాం, అయితే ప్రిపరేషన్లోకి వచ్చేస్తే కనుక ముందుగా ఒక జార్ తీసుకున్నాము, అల్లన్ని సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నామండి. ఆ తర్వాత ముందుగా ఒలుచుకున్న ఈ పుదీనా ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసేసాము, తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడిగా రోస్ట్ చేసిన జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఈ మూడు వేసిన తర్వాత కొంచెం మిక్సీ తిప్పుకున్నాం.
सो अब कच्चा पच्चा मन की आलरे पेस्ट अटी आ तर मन कप पुदीना की हाफ कप ऐडकोनी कोई साल्टेड आइस क्यूब्स वेवाली एंक मन टोटल प्रिपरेशन साल्ट ऐडी को साल्ट ऐडना ईस् क्यूब्स वेसको तरह मल्ल मिक् दिपाली కావాలనుకుంటే మనం ఒకటి నుంచి మూడు వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఏంటంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని తిప్పితే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూడాలి రెడీ అయిపోయిందా యా రెడీ అయిపోయింది ఓకే లెట్స్ సీ మనం సర్వ్ చేసుకుందాం సో ఇది ఇప్పటికే మనకి చిక్కగా అనిపిస్తూ ఉంటే మనం కొంచెం వాటర్ గాని ఐస్ క్యూబ్స్ గాని యాడ్ చేసుకోవచ్చు కదా सो इत इंस्टेंट अपड़े तागे लेको मार्निंग से मन ईवनिंग वरकू आरआर ईवनिंग वरकू उ मार्निंग सेवनिंग वरकू उ ओके सो जनरल बैठक कावाली मन लेमन वाटर इलांटू उ कैटक आगते निमकाय सोडा तागण लेदे निमकाय नीलू शरबत తాగుతూ ఉంటాం కదా అలా కాకుండా మనం కావాలి అనుకుంటే కొంచెం వేరియేషన్ చూపించాలి అంటే ఇట్లాంటివి కూడా ఒక బాటిల్ లో క్యారీ చేసి అప్పుడప్పుడు తాగుతూ కూడా ఉండొచ్చండి మనకి కొంచెం నీరసం అనిపించినప్పుడు గాని ఎండ బాగా ఎక్కువ అనిపించినప్పుడు గాని తాగామంటే చక్కగా రిఫ్రెష్ అయిపోతాం ఓకే సో హియర్ ఇస్ పుదీనా చాస్ ఓకే సో సమ్మర్ స్పెషల్ పుదీనా చాస్ ఎలా ఉందో రుచి చూసి చెప్పేస్తా టేస్టీగా ఉందండి మనం ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటూ ఉంటామో ఇలాంటి షర్బత్ కాని లేదంటే కొత్తిమీర వాటర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఎలా తీసుకోవాలంటే కరెక్ట్ గా క్వాంటిటీకి తగ్గట్టుగానే తీసుకోవాలండి ఇందులో మనం యూస్ చేసిన అల్లం కాని పచ్చిమిర్చి కాని మనం ఎంత వరకు తీసుకోగలుగుతామో అంతే తీసుకోవాలి అంతకంటే ఎక్కువైతే గనుక మనకు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా సాల్ట్ కూడా మనకి పడేటట్టే తీసుకోవాలి ఒకవేళ సాల్ట్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనం ఫైనల్ గా ఏంటంటే నిమ్మకాయ రసం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి అది కాంపెన్సేట్ చేసేస్తుంది సో ఓవరాల్ గా ఏంటంటే ఒక కొత్త జ్యూస్ లాంటిది మీరు తెలుసుకున్నారు దీని ద్వారా ప్లస్ ఏంటంటే చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఉందండి దాని టేస్ట్ కాని స్మెల్ కైనా కూడా కొంచెం మనం రిఫ్రెష్ అయిపోతాం కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా పుదీనా చాస్ ని ఇంట్లో తయారు చేసి రుచి చూడండి అలాగే మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ ని మాకు మా వ్యూస్ అందరికి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 ఇదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్